ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నా డే అనేది ఎలాగా స్టార్ట్ అవుతుంది అనేది మార్నింగ్ టు నైట్ డైలీ రొటీన్ అనేది పెట్టాలనుకున్నాను, వీడియో షేర్ చేయాలనుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్, మీరందరు బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను కూడా చాలా బాగున్నాను. ఇంకపోతే ఈరోజు నేను వచ్చేసి మార్నింగ్ 5:30కి వెళ్ళేసాను. ఈరోజు అంటే ఈరోజు కాదు, నేను బాగా వెయిట్ తగ్గినప్పటి నుంచి బాగా అర్లీగా నిద్ర పడుతుంది న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల. 9:00కి నిద్ర బాగా నిద్రపోతాను, ఇంకా 5:30కి లేసాను. అలాగే వీళ్ళకి క్యారీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను 5:30 అట్లా లేసాను. లేచినప్పటి నుంచి నేను ఏం చేస్తాను, నా హ్యాబిట్స్ ఏంటి అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే అయితే స్టార్ట్ చేద్దాం. అర్లీ మార్నింగ్ 5:30కి లేచాను. ఇంకా బాత్రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయ్యాలకే 20 మినిట్స్ అయిపోయింది. మా సాజిద్ ఇంకా నిద్రపోతున్నాడు, ఇంకా లేలా. ఈరోజు వాళ్ళ నాన్నకి క్యారీ లేదు, ఆయన బండికి వెళ్ళిపోయినాడు అనమాట లేచి, బాడీ ఉందనేసి అందుకనమాట. ఇంకా ఇది మా కిచెను చూడండి, చాలా వరకు ఎప్పుడు ఏ టైం చూసినా కానీ చాలా వరకు నీట్గానే పెట్టుకుంటాను నేను. అంత ప్రశాంతంగా ఉంటుంది కొంచెం, అది ఒక్కొక్క రోజు బరువు అయినప్పుడు 4 గిన్నెలు అట్టుంటాయి అనమాట. చాలా వీలైనంత వరకు కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది పొద్దున. కిచెన్ నిండా ఎక్కువ పాత్రలు గిన్నెలు అన్నీ ఉండవు. ఇంకా అన్నం చేయాలా, దానికన్నా ముందు హాట్ వాటర్ అనేది నేను తాగుతా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు శనగకాయలు పప్పులు పచ్చడి దంచుదాం అనుకుంటాను, అందుకని దాంట్లోకి అయితే పెసలన్నం అయితే బాగుంటుంది, అందుకని పులగమన్నం అనమాట. పావు బియ్యం అనుకోండి, కొద్దిగా పెసలు వేసినామంటే బాగా ఎక్కువగానే కనిపిస్తాయి అన్నంలో, బాగుంటుంది. ఇంకా ఇలాగా పెసలు ముందుగానే చేసి పెట్టుకున్నామండి, దాంట్లో కాబట్టి ఏం రాళ్ళు కూడా లేకుండా ఎర్రపంచి తింటా. ఇంకా బాగా వేసి నీ వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో స్విచ్ ఆన్ చేస్తే అన్నం అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి డస్ట్బిన్ 290 రూపాయలు, అప్పుడు రాజంపేట కార్పీ మాటలో తీసుకొచ్చినాము అక్క దగ్గర పోయినప్పుడు. కొంచెం ఎక్కువ కసు ఉన్నా కానీ దాంట్లో వేసుకోవచ్చు అనమాట కిచెన్లోది. ఇంకా ఒకే బండ మొత్తం కిచెన్లో కిటికీ దగ్గర వరకు సెట్ అవ్వడం వల్ల నాకు మిక్సీ రైస్ కుక్కరు నీళ్ళకైనా అంతా సరిపోతుంది. ఇంకా నా వెయిట్కి తగ్గట్టు నేను 3¼ లీటర్ నీళ్ళు తాగాలా. దీంట్లో బాగా ఫస్ట్ పరిగడుపునే 2 గ్లాసులు అయితే 1 గ్లాసు గోరచ్చగా హాట్ వాటర్ తీసుకుంటాను. అలా హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన శరీరంలోని అవయవాలన్నీ ఉత్తేజితమై బాగా బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగుంటుంది. ఇంకా స్విచ్ ఆన్ చేసేసాను అనమాట. ఇంక శనగకాయలు పచ్చడి అన్నా కదా, ఇంకా బీరకాయ తాలింపు కూడా అనమాట. ఇంకా నీళ్ళు అయితే వేడెక్కినాయి. ఇలాగా 1 కప్పు ఫస్ట్ ఇంకా పరిగడపునే గోరువెచ్చగా నీళ్ళు అనమాట తీసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్ వచ్చేసి ఇంకో గ్లాస్ తాగుతాను కదా, అది అఫ్రేస్ అనమాట. ఈ అఫ్రేస్ పౌడర్ అనేది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్, ఇది నేను వాడుతున్నా కదా, ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో షేర్ చేయడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి 1 పూటనే తాగమని చెప్పినారు, అందుకని కొద్దిగా అంటే కొద్దిగా అనమాట. మామూలుగా అయితే 4 టైమ్స్ అయితే 4 గ్లాసెస్ అనమాట. ఇప్పుడు 1 గ్లాసే కాబట్టి కొద్దిగా వేసుకొని 1 గ్లాస్ అనేది తాగుతానమాట. ఇవి కొంచెం వేడి ఎక్కువగానే ఉంటాయి. ముందు గ్లాస్ అయితే గోరచ్చగా అనమాట, ఇవి కొంచెం వేడి ఎక్కువ. ఇంకా హాట్ వాటర్ అయిపోయింది, ఇక ఫ్రెష్ కూడా తాగుతూ ఉంటాను. ఇంకా నా కిచెన్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా, చూడండి ఇప్పుడు ఇట్లాగా పెట్టుకున్నాను నేను. అల్మారాలలో షెల్ఫ్లు వేపించాను, వీటిల్లో ఇంకా అన్ని డబ్బాలు ఇట్లా 1-2 సెట్లు 2 లైన్లు పెట్టుకున్నాను. ఇంకా కాబట్టి నాకు ఎప్పుడు ఈజీగానే ఉంటుంది ఏమైనా తీసుకొని వంట చేయాలన్నా. ఇవి ఇక్కడ కింది డబ్బాల్లో ఇటు పొట్టిమిరపకాయలు ఇట్లా 1 డబ్బాకి మూతలు తీసేసి ఇట్లా పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా తర్వాత పెట్టుకుంటాం కదా కూరలలోకి, ఫాస్ట్గా ఏదానికి అవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఇంకా బీరకాయ తాలింపుకు నేను వేస్తున్నాను. ఇంకా పచ్చడి కాబట్టి తాలింపు ఉంటే కంపల్సరీగా బాగుంటుంది. ఏదైనా రసం చేసినప్పుడు పచ్చడి చేసినప్పుడు తాలింపు కంపల్సరీగా చేస్తానన్నమాట. ఇంకా అలాగే తర్వాత పెట్టేసి అంటే నేను 1 ప్లేట్లో కోసుకోవడం అట్లా ఏముండదు. ఇంకా కిచెన్లోనే ఇట్లాగా నేను 1 స్టాండ్ అనేది స్పూన్స్ స్టాండ్ అనేది పెట్టడం వల్ల వంట ఎప్పుడు ఏం చేసినా కానీ ఎప్పుడెప్పుడు
తొందరగా తీసేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడే సింక్ వాటర్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ పెట్టుకుంటున్నారు అనుకోండి, అందరూ పల్లెల్లో కూడా. ఇంకా అయితే తర్వాత అయితే ఏగింది, బీరకాయలు కట్ చేసి పెట్టిన. మా వాడైతే తాలింపు తిన్నాడు, పచ్చడి పులగమన్నం కలిపి క్యారీ పెడతా. కానీ పనిలో పని, మళ్ళీ మధ్యాహ్నం నాకేం పని ఉండకూడదు అనమాట, పొద్దున్నే చేసేసుకుంటానే. ఇంకా ఇలాగా బీరకాయలో ఉప్పు కొద్దిగా పసుపు వేసేసినామంటే ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇంకా పచ్చడికి వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు మాత్రమే నేను టమోటాలు వేయను. టమోటాలు వేయకోకుండా శనగకాయల పచ్చడి అనమాట, పప్పులు వేయించి పెట్టేసుకున్నాను. ఇంకొద్దిగా నూనె వేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల చింతపండు కూడా కొద్దిగా నానబెట్టేసుకున్నామంటే బాగుంటుంది అన్నమాట పచ్చడికి. ఇవి మగ్గుతూ ఉన్నాయి, ఆల్మోస్ట్ మగ్గినట్టే. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేసరికి ఇంకా బాగా, అసలు నేను నీళ్ళే వేయలేదు, అవన్నీ నీళ్ళన్నీ పోతాయి. మా సాజిద్ నిద్ర లేచినాడు, బ్రష్ ఏందలకే పప్పులు తీసుకొని వచ్చినాడు, పోరా అని చెప్పి అడుగు పోరా అని పోతున్నాడు. పొద్దున్నే లేస్తాడు, నేను బడికి పోను మా అంటాడు, ఇంకా మళ్ళీ మామూలుగానే రెడీ అయిపోతాడు అన్నమాట. ఇంకా మా వాడు పోయి బ్రష్ వేసి బాత్రూమ్ చేయాలక కొంచెమన్నా పని అవుతుంది అన్నమాట. ఇంకా సన్న మంట పెట్టి మూత పెట్టేసినాను అన్నమాట, అవి మగ్గుతూ ఉంటాయి. నేను అసలు క్లాత్ ఎక్కువ పెద్దగా వాడనే వాడను కిచెన్లో, పటకారనే ఎక్కువ వాడుతూ ఉంటా. ఇంకా అలాగనమాట, ఇంకా టిఫిన్ చేయాలి కదా, టిఫిన్ సంగతి. టిఫిన్ వచ్చేసి పూరీ కావాలంట, ఆయన అడిగి డిసైడ్ అయిపోయినాం. పిండి కలిపేసిన అది నానుతూ ఉంటుంది. ఇంకా ఈ రోలు, రోల్ గురించి ఒక వీడియో చేసిన చూడండి ఫ్రెండ్స్ మీరు. నేను పచ్చడి ఏది చేసినా ఎప్పుడైనా కానీ ఇంకా దంచుతాను అన్నమాట, రోల్ తెచ్చుకున్నప్పటి నుంచి. ఆ రోల్ 1250 రూపాయలు పడింది, అంచు ఉండేది కావాలని చెప్పి. గుండు ఉంది ప్లస్ అంచు ఉంది. ఆ రోజు వచ్చేసి 1250 రూపాయలు రాజంపేట నుంచి తీసుకొచ్చుకున్నాం, బండి వేసుకుని బండి పోయినప్పుడు వ్యాను. ఇంకా ఈరోజు ఫ్రైడే, సాటర్డే కాబట్టి మా వాడి యూనిఫామ్ బాగా ఇచ్చినారు కదా, వాళ్ళ స్కూల్లో వేరేదనమాట. లేచి ఇంకా ఆయన స్నానం చేసినాడు, వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్నతో పోపించుకుంటాడు, నీళ్లు పోపి నీళ్లు పోయి నా క్యారీ పెట్టి అని సతాయిస్తాడు వాళ్ళ నాన్నని. ఇంకా రోడ్డు మీద కూడా వదిలిపెట్టాలి వాళ్ళ నాన్న, వాళ్ళ వ్యాన్ వచ్చిందాక. నన్ను అయితే కదా నువ్వు వద్దులేమ్మా, నువ్వు అన్నం చేయమ్మా, నువ్వు ఇంట్లో అంగడికి ఎవరన్నా వచ్చారు అనేది. ఇంకా వాడే అన్నీ చేసుకుంటాడు, వాడే స్నానం చేసినాడు, వాడే డ్రెస్ వేసుకున్నాడు, వాడే మిషన్లు పెట్టుకున్నాడు. క్యారీ పెట్టింటే ఇంకా వాటర్ వేసుకొని ఇంకా పోతున్నాడు. వేరే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉందంటే అక్కడ పోయి పోతాలే, నువ్వు కూడా ఏం రావద్దులే అని చెప్పి పోయినాడు. వాడు పోయిన తర్వాత ఇంకా తాలింపు అయితే తిన్నాడు, ఉడికి చట్నీ పూరీలు పెట్టించిన బాక్స్లో. ఇంకా ఇది మా అత్త వాళ్ళకి, ముసలోళ్ళు ఉండరు కదా వాళ్ళు ఇద్దరికి పచ్చడి కాబట్టి కొంచెం చిన్న గిన్నెలు వేసిన. ఇంకా పోయిన తర్వాత ఇంకా కసులు తోయడం స్టార్ట్ చేసినాను అనమాట. అవన్నీ చేసేక 7:30 అయిపోయింది, వ్యాన్ వస్తుంది ఇంక పడిపోయినాడు. ఇంకా కసులు తోసేసి ఉండే గిన్నెలు కడిగేస్తే ఇంకా ఏం పని ఉండదన్నమాట. అదేనమాట నా డైలీ రొటీను. ఇంకా ఇది వంటకంలోనే అన్ని గూళ్ళు ఎక్కువ పెట్టించడం వల్ల అన్నిటికీ కబోర్డ్ లేపించేసినాను అనమాట, నీట్గా ఉండదని. అలాగా ఇంకా కసువులు అయితే తోయడం స్టార్ట్ చేసినాను అనమాట. ఇదంతా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి, నీట్గా ఉంటుంది అనమాట. అదనమాట ఇంకా సాయంత్రం వరకు ఏం పని ఉండదు గిన్నెలు కడిగేస్తే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అంగడి ఉంది కాబట్టి, ఊరికి అంగడి ఒకటి మిషన్ కుట్టడం సాలి చేసిన ప్రెగ్నెంట్ కాబట్టి. ఇంకా చీరలు అవి కూడా కొంచెం ఈసారి పండగకు తేలే చీరలు అమ్మడానికి కాబట్టి పని తక్కువ. ఇంకా పొలం పనికి కూడా పోవడం లే, పొలం పనికి కూడా రాజీనామా పెట్టేసినాం. అయితే పోవాలనిపించింది నాకైతే, కోతకైతే ఎక్కువ డబ్బులు తెలుసా, మిషన్ దగ్గరికి అందిపోతే సాయంత్రంగా 500 వస్తుంది. పోవాలనిపించింది కానీ పోలం. ఇంకా నా టిఫిన్, నేను టిఫిన్ తినను ఫ్రెండ్స్, అదే నా టిఫిన్ నేను తాగుతానమాట. న్యూట్రిషన్ అనేది సేక్ కొట్టుకొని తాగాలన్నమాట. అవి అక్కడ పెట్టినా అది ఎట్లా కొట్టాలో మీకు చూపిస్తా. అవన్నీ మిక్సీ అన్నమాట, అది చూడండి నా టిఫిన్. అది ఇది తీసుకున్నామనుకోండి మంచి హెల్తీ మీల్ అండ్ ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ ఉండే హెల్తీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ షేక్ అన్నమాట, మీల్స్కి రీప్లేస్మెంట్ అన్నమాట. ఫ్లేవర్ వచ్చేసి రోజ్ కీర్ తెచ్చిన ఈసారి.
ఇంకా నాకు మంచిగా బెస్ట్ రిజల్ట్ 16 కేజీలు వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మంచిగా ఆరోగ్య సమస్యలన్నీ పోయినాయి. అలాగే మేము హాస్పిటల్కి వెళ్తే కానీ అంటే అప్పుడు ఇంతకుముందు బాబుకి IUI ట్రీట్మెంట్ తీసుకున్నాం, అలాగైతేనే పిల్లలు పుడతారని చెప్పినారు. అట్లాంటిది న్యూట్రిషన్ తీసుకొని వెయిట్ తగ్గడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి, ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ 5th మంత్ అన్నమాట. ఈ వీడియోది 3rd మంత్లో తీస్తున్నాను అనమాట. ఈరోజు పెడదాం అనుకుంటా ఇట్లే గడిచిపోయింది. 250 ml వరకు వాటర్ వేసుకోవాలా, జ్యూసర్ మిక్సీలో వేసుకొని. ఇది వచ్చేసి షేక్మేట్ అన్నమాట. షేక్మేట్ వచ్చేసి మిల్క్ పౌడర్ అన్నమాట, 1 స్పూన్ వేసుకోవాలి. ఇలాగా ఒక టిప్పు చూడండి, ఇట్లాంటి డబ్బాలు ఏదైనా మీకు హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఎట్లా ఉంటే పైన పేపర్ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, తలకొట్టి తీసుకోవచ్చు. స్పూన్స్ నీట్గా ఉంటాయి, పెద్దగా గడగట్టవు కూడా. ఈ డబ్బాలు ఈ పొడలు అయితే ఏం కట్ అవ్వలేండి, వేరే గురించి చెప్తానా మీకు. ఇది వచ్చేసి ఫార్ములా 1 అన్నమాట, రోజ్ కేర్ ఫ్లేవరు. ఇది వచ్చేసి 3 స్పూన్లు వేసుకోవాలా. ఇది 3 స్పూన్లు కదా. ఇవి వేసిన తర్వాత ఇంకా ప్రోటీన్ పౌడర్ అనేది ఒకటి ఉంటుంది, అది వచ్చేసి 1 స్పూనే వేసుకోవాలా. అది కూడా చూపిస్తా చూడండి. ఇలాగా వేసిన తర్వాత మళ్ళీ 1 30 మినిట్స్ అనేది అంటే 30 సెకండ్స్ మిక్సీ కొట్టాలా. ఇది ప్రోటీన్ పౌడరు, ఇది 1 స్పూన్ వేసుకోవాలి. మన శరీరం అంతా మన శరీరానికి కనీసం అంటే 60, ఇప్పుడు మనం బాడీ వెయిట్ వచ్చేసి 87 అనుకోండి, ఎప్పుడు నాది లాస్ట్ 87 గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం నా శరీరానికి. అట్లాంటిది మనం ఈ షేక్లో 1 పూట షేక్ తాగితే 30% ప్రోటీన్ అనేది ఉంటుంది, 2 పూట్ల షేక్ తాగితే 60% ఉంటుంది. అలాగా ఇంకా మనం మిగతా కూరలలో అన్నం ఇంకా కూరలు తింటాం కదా, తీసుకుంటాం కదా, వాటిల్లో ఇంకొక 30% అనేది ఉంటుంది. అలాగా మనకు ప్రోటీన్ ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు. ఇంకా నేనైతే షేక్ 30 సెకండ్స్లో 5 కొట్టినాను. మళ్ళీ 2 ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ మిక్సీ పట్టడం వల్ల జ్యూస్ లాగా అంతా తయారైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఇంకొక మగ్గు ఉంటుంది కదా గ్లాస్, గాజు వాటిల్లోనే తాగాలి ఫ్రెండ్స్. ఇది అది గాజు కప్పు. ఇది వచ్చేసి డీమార్ట్లో తీసుకొచ్చిన్నాము, 170 రూపీస్ పడింది, ఎంతనో గుర్తులేదు. పెద్ద కప్పు అన్నమాట, ఈ కప్పు నిండుతా వస్తుంది. కొన్నాం కదా అంటే మిక్సీలో ఉండేది కదా, ఇంకా కొంచెము అది కూడా కొద్దిగా వాటర్ వేసుకొని తాగాలి. ఎందుకంటే అంటే మంచి హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్, ఇది వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో చెప్తానా ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గలగరించుకొని ఆ మిక్సీ గిన్నెలో అది కూడా వేస్ట్ కాకుండా తాగాలి. ఇదిగోండి నేను కొద్దిగా వాటర్ వేసి పెట్టేస్తున్నాను దాంట్లో. ఇంకా పోయి మనం కూర్చొని టీ తాగుదాము. చీర్స్ ఫ్రెండ్స్. ఇంకా అవి సర్దేశాను అనమాట. టైం చూద్దాము ఒకసారి నా టిఫిన్ టైం ఎంత అయిందో. ఓకే, ప్రతిరోజు 9 లోపల అయిపోవాలి టిఫిన్ తినడము. మనము వేలకి బోన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 8:40 అవుతుంది లాస్ట్, అంటే 9 లోపల అయిపోవాలి. 7 నుంచి 9 లోపల మనం టిఫిన్ తినడం అయిపోవాలి ఫ్రెండ్స్. అంటే షేక్ తాగినా కానీ ఆ టైమింగే. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా 10:30 అట్లా అయింది ఫ్రెండ్స్. మా కోడి చూడండి వాషింగ్ మిషన్ దగ్గర గుడ్డు పెడతాను. కోళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే వాటిని ఏం గంప కింద మూసేదిలా ఏంలే అనమాట. ఒకటి అక్క చూసి ఆడబెట్టింది, ఇంకొకటి చూడండి పట్టుకుంటా ఊరికనే చిక్కుతుంది, అరసని కూడా అరసదు అనమాట. ఇంకా బాగా అవి ఆడే మిషన్ దగ్గరే పెట్టేస్తుంది చూడండి, పట్టుకునే కానీ వదిలేసినా కానీ పోదు చూడు. ఇంకా వదుకోని ఉంది కాళ్ళ దగ్గర, నేను పట్టుకొని మొయ్యాలా గుడ్డు పెడతాను అనేసి అట్లా దాని లాంగ్వేజ్ అనమాట. ఒకటేమో అక్కడే ఉంది మిషన్ దగ్గర, దీన్ని మూసేస్తాం. ఇంకా ఈ ఆయుష్మాన్ భారత్ సర్వే ఉంటే ఇంకా ఊర్లోకి పోయినా ఫ్రెండ్స్, ఇంట్లో దగ్గర ఉండే వాళ్ళకన్నా చేస్తే 11 అట్లా అయింది. ఆ లోపల ఇంకా పనులు పోయిన వాళ్ళు కూడా వస్తారు, 1:30 దాకా 1 గంట వరకైనా చేయొచ్చు. మధ్యలో భోజనం చేసేసి మళ్ళీ కూడా వెళ్ళిపోయినా. ఇదండి నా ఫుడ్, అన్నం తక్కువ కూరలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకా చూడండి ఆ కోడి కూడా ఈడే పెట్టినట్టుంది, మళ్ళీ వచ్చి బుట్టలో పెట్టినా మళ్ళీ ఈడే వచ్చి పెట్టిపోయింది. ఇంకా సర్వే అయిపోయింది, మధ్యలో ఎవరైనా అంగడికి వస్తే అమ్ముతా అంట. ఇంకా ఈవినింగ్ అండి, మా ఫ్రెండ్స్ అన్నీ హాజరైపోయినాయి. ఇంకా వాటికి గింజలు వేసిందాక పోనే పో వరుసనే ఉంటాయి, అక్కడ వెయిట్ చేస్తూనే ఉంటాయి. సాయంత్రం అన్నమాట,
సాయంత్రం టైం పాస్. ఇంకా మా వాడు వచ్చేసిన మా వాడు వస్తూ ఉంటాడు. ఈ లోపల స్టోర్ బియ్యం ఉంటాయి కదా, స్టోర్ బియ్యము ఇంకా దోశకి కోళ్ళకి. చూశారు కదా ఫ్రెండ్స్, చూడండి వాళ్ళు మనుషులన్నా అంత పట్టించుకుంటారో పట్టించుకోరు నన్ను. ఇవి మాత్రం ఇంకా మా ఆయన అలవాటు చేసి పెట్టినాడు బాగా. ఇండ్లు వదిలి పోను కాక పోవు, నువ్వు ఏ పనిలోనే దాళ్ళని మాత్రం పట్టించుకోవాలా, పని చేయాల. సాయంత్రం కాలక్షేపం నువ్వా. ఓ సమీనా, సమీనా ఇట్రా కనపచ్చే కెమెరాలో ఇంకా వసారలో మా కాంపౌండ్లోనే కటాంజన మునుకు ఇట్లాగా నేను సెట్ చేసినాను. పనికిరానేటి అంగడికి డబ్బాలు వస్తాయి కదా, వాటిల్లో ఇట్లా షోకేస్ షెడ్ వేసిన ఇది వచ్చేసి ఇంకా వాటర్ వేస్తాను అన్నమాట సాయంత్రం. ఇది మనీ ప్లాంట్, ఇది కొనుక్కొని వచ్చిన పూల కుండీనే. అలాగా వాటర్ వేసేసినాం, ఇంకా మీద మీద పోయి జాజి పూలు కోసుకొని వచ్చుకుంటా. సాయంత్రం 4:30 అట్లా అవుతుంది, 5 అయిందో. ఇంకా మా సాజీత్ వస్తాడు. ఇంకా మా సాయంత్రం వచ్చి ఊరికి అన్నమో చపాతీనో వాళ్ళని అడిగి చేస్తా అంతే. ఇది జాజి చెట్టు, ఈ ఇంట్లోనే ఈ కొద్ది ప్లేస్లోనే కుదిరించుకున్నాను అన్నమాట. ఇది మరుసటి రోజు మీకు ఇందాక గుడ్లు మాత్రమే చూపించినా కదా, కోడి ఉన్నప్పుడు కూడా చూపిద్దామనేసి అలాగా వీడియో తీశాను అన్నమాట. చూడండి అట్లా ఇంత బాగా కూర్చొని ఆడబెడుతుంది, పగిలిపోకుండా జాగ్రత్తగా పెడుతుంది. బండ మీద ఇంత క్లాత్ కూడా ఏమి ఉండదు, అయినా కానీ పగిలిపోకుండా జాగ్రత్తగా పెడుతుంది. అదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.